ఓ శుభవార్త పర్ఫెక్ట్ గా ఉండడం ఎలా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఓపికతో వ్యక్తిత్వ పుస్తకాలు చదవనవసరం లేదు. బోలెడు డబ్బులు పెట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు పోనవసరం లేదు. చక్కగా ఈ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ చూస్తే చాలు. మీకు ఇష్టమైన ఆర్టిస్టులు పనికట్టుకొని మరి జీవిత పాఠాలు వివరిస్తారు. ఆడియన్స్కు నచ్చితే మెచ్చుకొని ఇట్స్ ఇస్తారనే ఫార్మెట్ను నమ్ముకొని కొంచెం ఎక్కువ డోస్ పెంచి తెరకెక్కించాడు దర్శకుడు దశరథ్. తిక్క పట్టుదల ఒకేలా అనిపిస్తాయేమో కానీ వాటి మధ్య పలుసటి సరిహద్దు రేఖ ఉంటుంది. అలాగే మొండితనం దృఢ నిశ్చయం ఒకటే అనుకున్న పొరపాటే. ఇలా యువతకు నచ్చే మెచ్చే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ అయిన తర్వాత శ్యామలాదేవి కోటు గొడవ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మూవీ నుంచి ఎలా డ్రాప్ అయ్యింది, మహేష్ బాబు టైటిల్ని నిర్మాత దిల్రాజు ఈ చిత్రానికి పెట్టడానికి రీజన్స్ ఏంటి, అలాగే ఈ మూవీ తెర వెనుక జరిగిన విషయాలు, బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దాచే స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ రీరిలీజ్ అవుతుంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. ఏక్ని రంజన్ షూటింగ్ ఫారెన్లో జరుగుతుండగా అప్పటికే రెడీగా ఉన్న ఈ కథను ప్రభాస్కు వినిపించారు దర్శకుడు దశరథ్ నిర్మాత దిల్రాజు. ప్రభాస్కు స్టోరీ బాగా నచ్చింది కానీ తనకు సూట్ కాదని చెప్పాడు. ఎందుకంటే మూవీ మొత్తం మెయిన్ హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్లో డామినేషన్ హీరోది కావాలి, హీరోయిన్ ఇది కాదు అని ప్రభాస్ వివరణ ఇచ్చారు. వీలైతే కొంత స్క్రిప్ట్ చేంజ్ చేస్తామని దర్శక నిర్మాతలు ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చాక ఓ రోజు దిల్రాజు ఆఫీస్లో దశరథ్ దిల్రాజు కూర్చొని ప్రభాస్ను మనం ఎందుకు ఇంప్రెస్ చేయలేకపోయామని ఆలోచనలు పడ్డారు. ప్రభాస్ కొన్ని లాజిక్లు అడిగాడు. మనం దానికి కరెక్ట్ ఆన్సర్ చేయలేకపోయాం, మూవీని ఏ పాయింట్తో తెరకెక్కిస్తున్నామో ఆ పాయింటే మిస్ అయ్యాం అని ఆలోచిస్తూ సెకండ్ హాఫ్లో కొన్ని మార్పులు చేసి స్క్రిప్ట్పై నమ్మకం వచ్చాక ప్రభాస్కు ఫ్రెష్గా కథ వినిపించారు. ప్రభాస్కు కథ నచ్చేసింది కానీ ప్రభాస్కు ఇంకో టెన్షన్ వెంటాడింది. ఆ ముందు రోజే కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్లింగ్ కథకు ఓకే చెప్పాడు. డార్లింగ్ అనే స్టోరీ లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను, ఈ మూవీ కంప్లీట్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ని సెట్స్ పైకి తీసుకెళ్దామని చెప్పడంతో దశరథ్ దిల్రాజు ఓకే అన్నారు. డార్లింగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలోపు పాటల లొకేషన్లను, ఫస్ట్ హీరోయిన్గా అప్పటికే ఫుల్ స్వింగ్లో ఉన్న కాజల్ను, అప్పుడప్పుడే టాలీవుడ్లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ను సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. క్యారెక్టర్స్కు తగ్గట్టు నాజర్, విశ్వనాథ్, మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లాంటి క్యాస్ట్యూమ్ను తీసుకున్నాడు దర్శకుడు. ప్రభాస్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పీని ఫైనల్ చేశాడు. మహేష్ బాబుని హీరోగా పెట్టి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సెకండ్ మూవీగా మిస్టర్ పర్ఫెక్ట్ అనే టైటిల్ని రిజిస్టర్ చేయించారు ఆర్ఆర్ మేకర్స్ వారు. ఆ చిత్రం ఆగిపోవడంతో దిల్రాజు ఆర్ఆర్ మేకర్స్ వారిని అడిగి మా మూవీకి ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అయింది అని తీసుకున్నారు. 2010 వేసవిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఫస్ట్ అయితే సెకండ్ హాఫ్లో జరిగే ఆస్ట్రేలియా సీన్స్ తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్ పై చిత్రీకరణ 4 రోజులు జరిగాక రకుల్ డ్రాప్ అయ్యింది. ఫలానా రీజన్ అని దర్శక నిర్మాతలు చెప్పలేదు. ఆ ప్లేస్లోకి తాప్సీని తీసుకున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో డార్లింగ్ రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆల్రెడీ డార్లింగ్ మూవీ లవ్ స్టోరీతో తెరకెక్కి ఆల్ టైమ్ మిడ్గా నిలవడంతో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్తో ఆడియన్స్ ముందుకొస్తే రిసీవ్ చేసుకుంటారో లేదో అనే డౌట్ క్రియేట్ అయింది ప్రభాస్కి. ఎందుకంటే అప్పటి వరకు రిలీజ్ అయిన ప్రభాస్ సినిమాలలో వరుసగా 2 లవ్ స్టోరీ సినిమాలు అంతగా అచ్చిరాలేదు. ఏది ఏమైనా కథను డైరెక్టర్ని గట్టిగా నమ్ముకొని కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు. డార్లింగ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ మిస్టర్ పర్ఫెక్ట్పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ప్రభాస్ మ్యూలిక్ అంతగా క్రేజ్ తెచ్చిపెట్టింది. షూటింగ్ కంప్లీట్ అయ్యాక డబ్బింగ్ వర్క్ స్టార్ట్ కాకముందే ప్రభాస్ మూవీని ఒకసారి చూశాడు. సెకండ్ హాఫ్లో చాలా మిస్టేకులే కనిపించాయి. దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్ మూవీ గురించి ఆలోచించి 2-3 సీన్స్ ఇంకోలా తెరకెక్కించాలని షూట్కి వెళ్ళారు. ఆ సీన్స్ యాడ్ అయ్యాక అవుట్పుట్ తెగ నచ్చేసింది. డబ్బింగ్ వర్క్ కంప్లీట్ అయ్యాక డిఎస్పీకి, అల్లు అర్జున్కి దిల్రాజు షో వేసి మరీ చూపించారు. ఈ ఇద్దరికి నచ్చడంతో బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ అని చెప్పడం గమనార్థం. మొదటగా సాంగ్స్ రిలీజ్ చేయక చాటు బస్టర్గా నిలిచాయి. 2011 వేసవిలో జూనియర్ ఎన్టీఆర్ శక్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీర్మాన్ రేస్లో ఉండడంతో మొదటగా ఏప్రిల్ 14 ఆ తర్వాత ఏప్రిల్ 21 రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. పోటీ ఎక్కువ ఉన్న కారణంగా ఫైనల్గా ఏప్రిల్ 22 గ్రాండ్గా 800 థియేటర్లలో రిలీజ్ చేశారు. సర్దుబాటుకు అంగీకరించని ఓ యువకుడు, ఇంచుమించు అతడి మైండ్ సెట్తో ఆస్ట్రేలియాలో ఉండే ఓ తెలుగు అమ్మాయి, ఆత్మగౌరవానికి ఆత్మీయతకు ప్రాముఖ్యత ఇచ్చే పల్లెటూరు అమ్మాయి, ఈ 3 పాత్రల చుట్టూ సరదాగా నడిచే ఈ కథ ఆడియన్స్కు నచ్చడంతో మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ను అయితే తెచ్చుకుంది.
డార్లింగ్ తో యూత్ లో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ లో మరింత ఇమేజ్ సంపాదించాడు ప్రభాస్. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చేసింది మూవీ. ప్రభాస్ లుక్స్ మూవీకే స్పెషల్ అట్రాక్షన్. శక్తి, తీన్మార్ ఫ్లాప్ అవ్వడంతో ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. బావమర్ది దావత్ అంటే అనే సాంగ్ లో కాజల్ ప్రభాస్ కు లడ్డు తినిపించే సీను, క్రికెట్ లో హీరో అవతలి టీమ్ ను గెలిపించే సీను మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. మూవీ ఫస్ట్ నుంచి ప్రియా అనే క్యారెక్టర్ చుట్టూ నడుస్తూ క్లైమాక్స్ లో మూవీ మొత్తం హీరో ఫ్లేవర్ లోకి మారిపోవడం సర్ప్రైజ్ గా ఉంటుంది. ప్రభాస్ చెప్పే డైలాగ్స్ అయితే మెయిన్ ఎసరిగా నిలిచాయి. ఎమోషన్తో కూడిన క్లైమాక్స్ మూవీని పీక్స్ తీసుకెళ్లింది. కామెడీ, సెంటిమెంటు, సాంగ్స్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ సీన్స్, టాప్సీ క్యారెక్టర్ ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్గా నిలిచింది మూవీ. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే మొదటి 3 రోజుల్లో 11 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. అలాగే ఓవర్సీస్లలో 1 కోటి రూపాయల గ్రాస్ సాధించింది. 16 కోట్లతో తెరకెక్కించాడు దర్శకుడు. టోటల్గా వరల్డ్ వైడ్గా 20 కోట్ల బిజినెస్ చేయక ఫైనల్గా 28 కోట్ల షేర్ అయితే సాధించింది. నైజాంలోనే 8 కోట్ల షేర్ రాబట్టి వండర్స్ క్రియేట్ చేసింది. దీంతో పాటు 130 కేంద్రాలలో 50 రోజులు, 12 డైరెక్టివ్ కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 2011 టాలీవుడ్ టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలిచింది. 59th ఫిలింఫేర్ అవార్డులలో 6 అవార్డులను అందుకోవడం మరో ఘనత. ఇంతవరకు బాగానే ఉన్న 2013 ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ వైరల్ అయింది. ప్రముఖ రచయిత శ్యామలాదేవి నా నవల అయిన నా మనసు కోరింది నిన్నేను కాపీ కొట్టి మూవీ తీశారంటూ నిర్మాత దిల్రాజుపై కేసు పెట్టింది. 2011 తను అమెరికాలో ఉన్నానని, 2013 టీవీలో వస్తే చూసి చాలా బాధపడ్డానని శ్యామలాదేవి తెలిపింది. నా పర్మిషన్ లేకుండా కాపీ చేసి సొమ్ము చేసుకున్నారని, ఈ నవల రాయడానికి 1 సంవత్సరం పట్టిందని వాపోయారు. తనకి నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దిల్రాజు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే దొరకలేదని వివరించింది. కొన్ని సంవత్సరాల పాటు కేసు అలాగే నడిచింది. చివరికి 2019 కోర్టు ఆదేశాల మేరకు ఛార్జ్షీట్ నమోదు చేసి మాదాపూర్ పోలీసులు దిల్రాజుకు సమన్లు పంపించారు. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ తెర వెనుక తెర ముందు ఇన్ని విషయాలు అయితే జరిగాయి. ఓకే నా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్గా రీచ్ అవుతుంది.